ఇప్పుడు మరో అప్డేట్ చూస్తా ఉన్నాం. మరణ శాస్త్రంగా మారుతున్నాయి రోజు రోజుకు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీలు. మరోసారి వికటించి కుటుంబ నియంత్రణకు సంబంధించినటువంటి ఆపరేషన్ వికటించి హైదరాబాద్ పేట్ల బుర్జు మెటర్నిటీ ఆసుపత్రిలో ఒక మహిళ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడడంతో మహిళకు వాంతులయ్యాయి. జ్వరం రావడంతో మెరుగైనటువంటి వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినటువంటి సందర్భంలో చికిత్స పొందుతూ నిన్న మహిళ మృతి చెందింది. అయితే ఈ విషయాన్ని గుర్తుచప్పుడు కాకుండా ఉంచేందుకు మృతదేహాన్ని తరలించి సిబ్బంది దాని కుట్టుచప్పుడు కాకుండా ఉండేందుకు ప్రయత్నించారు. 15 రోజుల వ్యవధిలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఇది రెండో ఘటన. కుటుంబ నియంత్రణ అంటేనే ప్రజలు ప్రస్తుతం భయపడేటువంటి పరిస్థితికి చేరుకున్న తెలంగాణలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించడానికి కారకులు ఎవరు అంటూ ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది వైద్యుల నిర్లక్ష్యమే కారణమా, లేదంటే ఆపరేషన్కు ముందు ఆపరేషన్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడమా అనేటువంటి విషయంపైన ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. ఇక కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయొద్దంటూ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఎందుకు చేసినట్లు అంటూ వైద్య రంగంపై తెలంగాణ ప్రభుత్వానికి ఇంత ఉదాసీనత ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది ప్రజల నుంచి. అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రమేష్, ఘటన ఏదైతే గత నెలలో జరిగిందో ముఖ్యంగా 34 మందికి నిబంధనలు అతిక్రమించి 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన నేపథ్యంలో 4 మహిళలు మృతి చెందారు. ఆ ఘటన మరోసారి ఆ ప్లేట్ల బుర్జ్ మెటర్నిటీ హాస్పిటల్లో కూడా అదే రకమైనటువంటి ఉదాసం చోటు చేసుకుంది. రాష్ట్రంలో వరుసగా 15 రోజుల వ్యవధిలో ఇదే రకమైనటువంటి ఇన్సిడెంట్ జరగడం కూడా ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పేట్ల బుర్జ్ మెటర్నిటీ హాస్పిటల్లో చేసినటువంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసిన మరణానికి కూడా ఒక మహిళకు ముఖ్యంగా ఫీవర్ జ్వరం రావడంతో పాటు వాంతులు విరోచనాలు అయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే కూడా కుటుంబ సభ్యులు వెంటనే ఆమెని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న సదరు మహిళ మృతి చెందడం జరిగింది. అయితే మిగిలినటువంటి మహిళలకు ఇంకా ఎంతమందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు, దీంతో ఇంకా ఎటువంటి ఇంకా ఎంతమందికి ఇలాంటి ఇబ్బందులు ఉన్నవి అనేది కూడా పూర్తి వివరాలు తెలియాల్సి రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే వరుసగా జరుగుతున్నటువంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు సంబంధించి ఆందోళన కలిగించే పరిణామాలు అయితే వరుసగా చోటు చేసుకుంటడం ప్రభుత్వానికి ఇటు వైద్య శాఖకు కూడా ఒక సమస్యగా పరిణమించింది. ముఖ్యంగా 4 మహిళలు మరణించినటువంటి ఘటన పూర్తి స్థాయిలో ఇంకా దానిపై దర్యాప్తు సాగుతుండగా ఏదైతే వైద్య శాఖలో జరిగినటువంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ హైజెనిక్ కానీ తర్వాత ఏదైతే స్టెరిలైజేషన్ ప్రాబ్లం వల్ల ఏదైతే సమస్య ఏర్పడిందని ప్రాథమికంగా అంచనా వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన కూడా పేర్ల బుర్జు ఘటన కూడా చోటు చేసుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైద్య శాఖకు సంబంధించి ప్రభుత్వ పర్యవేక్షణ కానీ ఇటు వైద్య శాఖకు సంబంధించి వైద్యులు అసలు ఏం జరుగుతుంది, కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ జరుగుతున్న పరిస్థితులలో నిజంగా రూల్స్ ప్రకారమే చేస్తున్నారా, లేదా అవసరమైనటువంటి జాగ్రత్త చర్యలు చేపడుతున్నారా, నిపుణులు చేస్తున్నారా, వైద్యం ఏదైతే ఆపరేషన్ సంబంధించిన నిపుణులే చేస్తున్నారా, లేదా కింది స్థాయి సిబ్బంది వల్లనో లేదా ఇతర నిర్లక్ష్య కారణాల వల్ల ఈ వరుస ఘటనలు చోటు చేసుకున్నాయా అనేది కూడా ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ఇట్లాంటి వృత్తాంతాలు తిరిగి రిపీట్ కాకుండా ప్రభుత్వం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలనే కూడా వస్తున్నది. రైట్ రమేష్.